నెల క్రితమే ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా తను విధిగా హాజరైంది, విచారణ సంస్థలకి పూర్తిగా సహకరించింది, కావలసిన మెటీరియల్ అంతా కూడా ఇచ్చింది. ఏదో సిమ్ కార్డులు ఇవని మనం మాట్లాడితే కూడా వాళ్ళు అడిగిన సిమ్ కార్డులన్నీ కూడా సబ్మిట్ చేసింది. ఆ రోజే స్పష్టంగా ఈమె నిందితురాలు కాదు అనుకున్నాం, కానీ ఈమె సాక్ష్యానికి ఉపయోగపడుతుంది అని చెప్పి పంపించిన వాళ్ళు సంవత్సరంన్నర తర్వాత ఇవాళ హడావుడిగా అరెస్ట్ చేయడం అని అంటే, మోసపూరితమైన అరెస్ట్ చేయడం అంటే, ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడే కవిత గారికి కూడా కావాల్సిన టికెట్లు బుక్ చేసుకొని వచ్చి, వచ్చినప్పుడేమో మొదలు సెర్చ్ చేస్తూ ఉన్నాం ఏదైనా మెటీరియల్ ఉందేమో చూసిపోతామని చెప్పి, మేము ఇంకొక 20 నిమిషాల్లో వెళ్ళిపోతున్నామని చెప్పి, ఆ తర్వాత మాకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినాయి మేము అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పి దౌర్జన్యంగా తీసుకుపోవడం అనేది ఇంత మించిన దుర్మార్గ చర్య లేదు. బీజేపీ కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగ సంస్థలన్నింటినీ కూడా తనకు అనుకూలంగా పనిచేయించుకుంటుందని, తన జేబు సంస్థలుగా పనిచేయించుకుంటుందని చెప్పడానికి ఇంత మించిన ఆధారాలు అక్కడ లేదు. స్పష్టంగా పిఎంఎల్ఏ యాక్ట్ తెచ్చేటప్పుడు దీని నుంచి మహిళలకు మినహాయింపు ఉండాలి అని చెప్పి దాంట్లో చట్టంలో రూపొందించాలని చెప్పి ఆనాడు చర్చ వచ్చింది. దానికి సంబంధించే ఇవాళ కేసు నడుస్తుంది సుప్రీంకోర్టులో, ఈరోజు వచ్చింది. గతంలో కూడా పర్టికులర్గా కవిత గారి అరెస్టు సంబంధించి మేము ఆ రోజు కోర్టులో కేసు ఇస్తే స్పష్టంగా ఈడీ ఒప్పుకుంది మేము ఎటువంటి తీవ్రమైన చర్యలు తీసుకోవడం లేదు, విచారణ కొరకు అడిగినాం, అరెస్ట్ అనేది జరగదు అని చెప్పి ఓవరాల్గా ఈడీ ఒప్పుకుంది బెంచ్ ముందట. ఒప్పుకుంటేనే ఆ రోజు ఆ జడ్జి గారు అరెస్ట్ చేయమని వాళ్ళే చెప్తారు కదా, ఇక మీకు ఎందుకు ఈ పిటిషన్తో ఏముంది అని చెప్పి చెప్పాను. ఇవాళ దాన్ని కూడా తుంగలో తొక్కి, వాళ్ళన్న మాటనే వాళ్ళ తుంగలో తొక్కి ఇవాళ మళ్ళీ వచ్చి అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకుపోవడం అనేది బీజేపీ ఈ దేశంలో రాజకీయ ప్రత్యర్థుల్ని లొంగదీసుకోవడం కొరకు, రాజకీయ ప్రత్యర్థుల్ని దెబ్బతీయడం కొరకు, ఎన్నికల్లో లబ్ధి పొందడం కొరకు మాత్రమే చేస్తూ ఉందన్న విషయం మనకు స్పష్టంగా కనబడుతుంది. ఈ పనుల్లో వివిధ రాష్ట్రాలలో కూడా వివిధ ప్రతిపక్ష పార్టీల పైన ఏ రకంగా ఇటువంటి అన్ని ఉపయోగిస్తుందో, ప్రతిపక్ష పార్టీల వాళ్ళకు నోటీసులు ఇవ్వడం, వాళ్ళు బీజేపీలో చేరగానే ఆ కేసుల్ని క్లోజ్ చేయడం అనేది ఇప్పటికి వందలు మనం చూసినాం. అదే పద్ధతుల్లో బీఆర్ఎస్లో తీసుకోవాలన్న ప్రయత్నాలు చేసినారు, కానీ ఈ దేశంలో కేసీఆర్ గారు ఒకరు నిలబడి ఎదురు, ఇప్పుడు ఇంకా మిగతా వాళ్ళు కూడా ఎదురు నిలబడ్డ వాళ్ళపైన ఎట్లయితే చేస్తున్నారో దుర్మార్గాలు దౌర్జన్యాలు, అదే పద్ధతుల్లో ఇవ్వాలి.